విద్యాశాఖకు సంబంధించిన అన్ని పాఠశాలలు కాలేజీలు గురుకులాలు ప్రారంభమవుతా ఉన్నాయి. గురుకులాలకు సంబంధించిన అద్దె భవనాలు 70% ఉన్నటువంటి పరిస్థితుల్లో వాటి కిరాయి చెల్లించాల్సిన అవసరం ఉంది. కానీ మేము ఈ 10 నెలల్లో పెట్టినటువంటి బకాయి కాదు, ఇది యజమానులు గమనించాలి. గత కొన్ని సంవత్సరాలుగా రాని బకాయిని మీరు అడగలేక ఈరోజు మేము గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు నాయకత్వంలో మీ వివరాలన్నీ తెప్పించుకొని వాటిని విడుదల చేసి తద్వారా అక్కడ ఉన్నటువంటి భవనాల్లో సమస్యలు కూడా పరిష్కరించాలనేటువంటి సమావేశాలు కూడా నిర్వహించి ఈరోజు రేపో నిధులు విడుదల చేసే సమయంలో ప్రభుత్వంతోటి కావలసుకొని కవ్వింపు చర్యకు ఎవరి మాటలో పట్టుకొని రావద్దని కోరుతా ఉన్నా వినమ్రపూర్వకంగా. మంచిది కాదు, ప్రభుత్వానికి సంబంధించి మేము కిరాయిలు ఇవ్వాలి, పాత బకాయిలు రావాలని వాటిని చెల్లించేటువంటి ప్రక్రియ కొనసాగుతోంది. నేను సంబంధిత గురుకులాల మంత్రిగా విజ్ఞప్తి చేస్తున్నా, వెంటనే బ్యానర్లు తొలగించి వాళ్ళందరికీ విద్యార్థులకు సక్రమంగా తరగతులు నడిపించేటువంటి విధంగా చర్యలు తీసుకొని లేకపోతే ప్రభుత్వ పరంగా చర్యలు ఉంటాయి. మీకు రావాల్సిన బకాయిలు ఇప్పించే బాధ్యత మాది. మీరుగా ఎన్నడూ కూడా కనీసం ఒక రిప్రజెంటేషన్ కూడా సంబంధిత మంత్రికి చేయకుండా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మేమే గతంలో మొన్న కూడా చెప్పినాం, బట్టి విక్రమార్క గారు అన్ని డిపార్ట్మెంట్తో సమీక్ష నిర్వహించి మొత్తం బకాయిలు ఇవ్వాలనేటువంటి ఒక సానుకూల వాతావరణం ఉంటుంటే ఇదెందుకు రెచ్చగొట్టే విధానం? దిస్ ఈజ్ నాట్ గుడ్. ఐ రిక్వెస్ట్ ఆల్ హౌస్ ఓనర్స్, ప్రతి ఇంటి యజమానికి విజ్ఞప్తి చేస్తున్నా, వెంటనే బ్యానర్లు జరిగించి పిల్లలకు స్వాగతం చెప్పండి. వాళ్ళు విద్యాబోధనకు ఆటంకం కలిగిస్తే ఎటువంటి చర్యలు ఉంటాయో చట్టంలో మీకు తెలుసు. ఇది మంచి పద్ధతి కాదు. మేము కిరాయిలు ఇచ్చే బాధ్యత మాది, ఇవ్వకపోతే నా దగ్గర రండి. ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవండి, అధికారాన్ని కలవండి. కానీ ఇటువంటి వేషాలు వేస్తే మంచిది కాదు అనే మాట కూడా మనం చేస్తాం. బకాయిలు మొత్తంగా ఇప్పుడు 50% ఇవ్వాలని మాట్లాడినా, నిన్న రాత్రి బట్టి విక్రమార్క గారితో మాట్లాడినాం, తప్పకుండా వాటిని వెంటనే చెల్లించదు. మొత్తం బెచ్చార్జీలు 3 రోజుల క్రితం చెల్లించిన పాత బకాయిలతో సహా మా బాధ్యత ముందు గురుకుల విద్యార్థులకు సంబంధించి అన్ని రకాల సౌకర్యాలు కలిగేయడానికి ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది, అమలు చేస్తూ ఉన్నది. అనవసరమైనటువంటి ఇటువంటి వాతావరణాన్ని తీసుకురావద్దని కోరుతా ఉన్నాయి సమాజంలో. మీరు కూడా బాధ్యులు. ఇవాళ పేద పిల్లలు చదువుకునే గురుకులాలు తలుపులేస్తే కఠినంగా వ్యవహారం చేస్తే ప్రభుత్వం మీ సమస్య పరిష్కారం చేసే బాధ్యత బరాబర్ చేస్తారు. ఇన్ని రోజులు ఈ పొలిటిసైజ్ చేసేటోడు, ట్విట్టర్లో పెట్టేటోడు, వాట్సాప్లో పెట్టేటోడు, ప్రెస్ కాన్ఫరెన్స్లో పెట్టేటోడు అని అడుగుతారు. ఈ బకాయిలన్నీ మీ జమానాలే మాయా, బుద్ధి లేదు. ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఇన్ని సంవత్సరాలు గురుకులాలకు సంబంధించినటువంటి బకాయిలు పెట్టి ఇవాళ బకాయిలకు సంబంధించిన అంశం మీద బ్యానర్లు కడతారు, పిల్లలకు బడులు స్టార్ట్ కాకపోతే బడి ఎవరన్నా ప్రారంభానికి అడ్డం పడితే అక్కడ ఇటువంటి వాతావరణాన్ని తీసుకురావద్దని కోరుతా ఉన్నాయి సమాజంలో. మీరు కూడా బాధ్యులు. ఇవాళ పేద పిల్లలు చదువుకునే గురుకులాలకు తలుపులేస్తే కఠినంగా వ్యవహారం చేస్తే ప్రభుత్వం మీ సమస్య పరిష్కారం చేసే బాధ్యత బరాబర చేస్తారు. ఇన్ని రోజులు ఈ పొలిటిసైజ్ చేసేటోడు, ట్విట్టర్లో పెట్టేటోడు, వాట్సాప్లో పెట్టేటోడు, ప్రెస్ కాన్ఫరెన్స్లో పెట్టేటోడు అడుగుతారు. ఈ బకాయిలన్నీ మీ జమానాలే మాయా, బుద్ధి లేదు. ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఇన్ని సంవత్సరాలు గురుకులాలకు సంబంధించినటువంటి బకాయిలు పెట్టి ఇవాళ బకాయిలకు సంబంధించిన అంశం మీద బ్యానర్లు కడతారు, పిల్లలకు బడులు స్టార్ట్ కాకపోతే బడి ఎవరన్నా ప్రారంభానికి అడ్డం పడితే అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గురుకుల ప్రిన్సిపాల్ ఆర్సీలు చెప్తున్న వెంటనే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయండి, సీజ్ చేయండి, ఖాళీ చేసేయండి. వేరే ఇమీడియట్గా కలెక్టర్స్ అందరూ ఆదేశిస్తాను, అక్కడ ఆల్టర్నేట్ ఇమీడియట్గా అకామిడేషన్ చేయండి. పాఠశాలలు మూత వేసడానికి కూడా అడ్డం పడితే గురుకులాలకు సంబంధించిన పాఠశాల నడవడానికి ఏ యజమాని అడ్డం పడ్డా చట్టరీత్యా చర్యలు తీసుకుంటారు. బకాయిలు చెల్లించే బాధ్యత మాదని చెప్తున్నాం. పాత బకాయిలు అనవసరంగా ప్రభుత్వంతో ఇటువంటి పరిస్థితి రానియద్దు.